గజవాడ కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వం, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖల పూర్తిగా సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనబడతాం. ఈరోజు మీరు చూస్తే అనేక చోట్ల ఇప్పటికీ కూడా క్యూ లైన్ల నిర్మాణం పూర్తి కాల, దానిపైన టాప్ కూడా ఇంతవరకు వేయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగనే అమ్మవారికి మొక్కులు సమర్పించేటువంటి తల నేలాలకి కొన్ని వేల మందికి కేవలం ఒక 200 గజాల స్థలం తాత్కాలికంగా కేటాయించి అక్కడే శేషఖండన శాల ఏర్పాటు చేశారు. చిన్నపాటి వర్షం పడినా భక్తులు ఒకేసారి ఎక్కువ మంది వచ్చినా కూడా ఆ ప్రాంతం సరిపోదని జీవో గారికి తెలియజేయడం జరిగింది. అయినా వారు ఒంటెత్తి పొగడంతో ముందుకు పోతూ ఉన్నారు. చలు స్నానం దగ్గర చూస్తే ఇప్పుడే మంత్రి కన్నబాబు గారు కూడా మాకు చెప్పడం జరిగింది, సుమారు 170 క్యూసెక్ల నీరు కృష్ణా నదికి ఎగువ ప్రాంతంలో చూస్తూ ఉంది, గేట్లు వద్దామని చెప్పారు వారు కూడా. మరి జలు స్థానాలు చూడండి మీరు, నదికి కేవలం 4-5 అడుగుల దూరంలో జలు స్థానాలని ఏర్పాటు చేశారు. అక్కడ కనీస బారికేడ్ కానీ లైటింగ్ కానీ ప్రమాద హెచ్చరిక బోర్డు కానీ పెట్టలేదంటే భక్తుల భద్రత మీద దేవాలయ అధికారులకు కానీ అన్ని శాఖలకు కానీ ఉన్నటువంటి ఏమాత్రం వారి భద్రత మీద చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమవుతుంది. అదేవిధంగా కాంట్రాక్టులు అన్య మతస్థులకు ఇస్తే అందులో జైదీప్ అనేటువంటి ఒక వ్యక్తి మరణిస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ టెంపుల్ ఈవ మీద చర్యలు తీసుకోలేదని చూడగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతసేపు ఇక్కడ ఉన్న ఈవోకి, కమిషనర్ గారికి, మంత్రి గారికి కమిషన్ల మీద, కాంట్రాక్టుల మీద, ఉద్యోగస్తుల బదిలీల మీద ఉన్నటువంటి శ్రద్ధ, అమ్మవారి భక్తుల మీద వారికి కల్పించేటువంటి సౌకర్యాల మీద ఏమాత్రం లేదనేటువంటి విషయం స్పష్టమైంది. ఇప్పుడే మంత్రి కన్నబాబు గారు కూడా మేము చెప్తా ఉంటే వారు కూడా వినడానికే కొంత అసహనం ప్రదర్శిస్తూ ఉన్నారు. అవన్నీ వద్దులేండి, అన్య మతస్థులు కాంట్రాక్ట్లు ఇచ్చారంటే ఈ బహిరంగంగా మాట్లాడే మాటలు కాదని అంటున్నారు. మరి ఎక్కడ మాట్లాడాలి, గదిలో కూర్చొని వచ్చి చెప్పాలా మీకు? మరి పైన కరెంటు షాక్ కొట్టి ఒక కార్మికుడు చనిపోతే అది మాకెవరో కాంట్రాక్టర్ ఎవరో తెలియదని ఇవో అన్నారు అంటే పత్రికా ముఖంగా మీ అందరి ముందు చెప్పారంటే వారి యొక్క నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరిపోయిందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మంత్రులు కూడా ఒకరికి ఒకరి కోసం, అంతేగాని భక్తుల కోసం అన్నట్టు మీరు మీరు ఎక్కడ కూడా కనపడతారు. మరి కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఉంది, రేపు అనేక చోట్ల ఇప్పటి వరకు కూడా సౌకర్యాలు ఇంతవరకు పూర్తి కాల. మీరు కనకదుర్గ నగర్కి వెళ్ళండి ఒకసారి, రోడ్లన్నీ గోతులు పడిపోయి ఉన్నాయి. భక్తులు రేపు చెప్పులు లేకుండా నడిస్తే వాళ్ళకి అనేక చోట్ల దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి ఉందని చెప్తే అది కార్పొరేషన్లో చూసుకుంటారు. మరి ఒక్క శాఖ మధ్య కూడా సమన్వయం లేదనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతోంది. దుర్గగుడి మీద అన్య మతస్థుల కాంట్రాక్ట్లు ఆపకపోయినా, కాంట్రాక్ట్లు అన్నీ సక్రమంగా ఇవ్వకపోయినా, ఉద్యోగస్తుల బదిలీలో పారదర్శకత పాటించకపోయినా, భక్తులకు సౌకర్యాలు భద్రతలో ఏ చిన్నపాటు పొరపాటు జరిగినా కూడా ఈ టెంపుల్ ఈవో మీద, దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్ల మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. అదేవిధంగా లీగల్గా కూడా పోరాటం చేస్తామని హెచ్చరిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.